బీసీ శక్తి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ చేసినటువంటి అలాగే అధ్యక్షత వహిస్తున్నటువంటి పిట్ల నాగేశన్న గారికి అలాగే నాగుల శ్రీనివాసన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు అలాగే బీసీ సంఘాల నాయకులకు సామాజికవేత్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను ఒక బీసీ బిడ్డగా ఇప్పటికే అన్నలు చెప్పారు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలనే ఉద్దేశంతోనే పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు అర్థమైంది, అరే నేను బీసీ కదా, బీసీ అంటే మనల్ని ఏమనుకుంటారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకుంటాం. నిజంగా అదే అర్థం కూడా అదే కదా. కానీ నా దృష్టిలో బీసీ అంటే ఏంటో తెలుసా, బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళే బీసీలు. అసలు బీసీలకు ఏ స్థానం ఉంది? బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎందుకు మారుతున్నారు అంటే, కేవలం వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్గా మారట్లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్గా వెనుకకు నెట్టేయబడుతున్నారు. ఎందుకో తెలుసా, వారికి రాజ్యాధికారంలో వాటా లేకపోవడం వల్ల. మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఏ సామాజిక వర్గాలకైతే రాజ్యాధికారంలో వాటా ఉంటుందో వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. పైసలు కట్టే కాడ మనందరి పన్నులు ఉన్నాయి, ఓట్లు వేసే కాడ మనందరి ఓట్లు ఉన్నాయి, డ్యూటీలు చేసే కాడ మనం అందరం ప్రభుత్వ ఆఫీసులలో వివిధ పోస్టులలో మనం వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. భారతదేశాన్ని రక్షించడం కోసం బీఎస్ఎఫ్ అని ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాల భారతదేశ ప్రజలు భారతదేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఓట్లలో మా వాటా ఉన్నప్పుడు, ట్యాక్స్లో మా పైసలు ఉన్నప్పుడు పంచకాడ మా భాగం ఉండాలన్నా వద్దా, ఎందుకు లేకుండా పోతుంది? అక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దాన్ని చదివాను. చదివితే ఇనీక్వాలిటీతో ఉన్న సామాజిక ప్రజల మధ్య, ఇనీక్వాలిటీతో ఉన్న సామాజిక వర్గాల మధ్య, ఆర్థికంగా ఇనీక్వాలిటీతో ఉన్నారు, సామాజికంగా ఇనీక్వాలిటీతో ఉన్నారు అని గుర్తిస్తూనే వారి మధ్య ఈ రాష్ట్రంలో సీఎంకు కానీ దేశంలో ప్రధానమంత్రి లాంటి అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం జరిగింది. మరి ఒకవైపు బలవంతులు అని చెప్పారు, ఒకవైపు బలహీన వర్గాలను గుర్తిస్తూనే, మీరు బలహీన వర్గాల వారికి బలమైన వర్గాల వారికి సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి మిత్రులారా. అందుకే నేనేమంటున్నానంటే, బక్కువంతో బక్కువని పోటీ పెట్టుకోరు, బలవంతుడితో బలవంతుడు పోటీ పెట్టుకోరు. ఓ నాడు ఆనివంత వస్తుంది, నాడు ఈనివంత వస్తుంది, అందరు కలిపి పోటీ పెడితే బలవంతుడే గెలుస్తాడు, బక్కోడు ఎట్లా గెలుస్తాడు రా భయ్, ఇగో ఇది నా కొట్లాట. అందుకే మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కదా, మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎనకబడ్డ తరగతుల్లో మరి మీరే చెప్తున్నారు, మేము 5వ తరగతుల్లో అనుకోరు, మీరు 10వ తరగతులు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టంలో 10వ తరగతి పరీక్షలు ఎవరికి పెడతాం, 10వ తరగతి చదివేటోళ్ళకే పెడతాం. 5వ తరగతి పరీక్షలు ఎవరికి పెడతాం, 5వ తరగతి చదివేటోళ్ళకే పెడతాం. మరి మీరేం చెప్తున్నారు, 5వ తరగతి చదివేటోళ్ళకు 10వ తరగతి చదివేటోళ్ళకు కలిపి 10వ తరగతి పరీక్షలు పెడతామంటే ఎవరు పాస్ అవుతారు, 10వ తరగతి చదివినోడే పాస్ అవుతారు కదా. మరి ఏమాత్రం మనకు లాజికల్గా అర్థం కావట్లేదా ఈ దేశంలో? అందుకే నేనేమంటున్నానంటే, ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాల ఓట్లున్నప్పుడు, అన్ని సామాజిక వర్గాలు పన్నులు కడుతున్నప్పుడు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారం అనేది అన్ని సామాజిక వర్గాలకు వాటా ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం బీసీలుగా మనమే ముందు వరుసలో ఉండి కొట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే కింద ఉన్నవానికి అంత ఇంత రిజర్వేషన్ ఉంది, పైన ఉన్నాడు పరిపాలకుడిగా పాలిస్తున్నాడు, ఇక మధ్యలో నష్టపోతుంది ఎవరు అని అంటే ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి దాదాపు 160% మంది ప్రజలు. ఆ బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళకు రావాల్సినటువంటి ఉపాధి వనరులు భూములు అన్నీ కూడా నష్టపోతుంది ఈ బీసీ బిడ్డలే. కాబట్టి అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకొని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముందు వరుసలో ఉండి ఆ దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. అందులో భాగంగా ఇందాక నాగుల శ్రీనివాసన్న అలాగే మన పిట్ల నాగేశన్న గారు చెప్పినట్టు నేను నిజంగానే 3 సార్లు ఎంపీగా పోటీ చేసిన, 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన. మా నాన్నగారు చెప్పినట్టు
రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీదనే పోటీ చేసి గజ్వేల్ నియోజకవర్గం నుంచి మూడవ స్థానాన్ని సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఫస్ట్ ప్లేస్ కేసీఆర్ సెకండ్ ప్లేస్ ఉంటేరు ప్రతాప్ రెడ్డి థర్డ్ ప్లేస్ కంటే సాయన్న మీరు గూగుల్ లో కూడా చూడండి నా తర్వాత బీజేపీ బీఎస్పీ బిఎల్ఎఫ్ లాంటి అనేక పార్టీలు నా తర్వాత వచ్చినాయి ఎందుకో తెలుసా నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ అనేక మంది పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను వికలాంగులకు ఫీజు తీసుకోను అనాథ పిల్లలకు తీసుకోను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఫీజు తీసుకోను మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను ఇంకా మీడియా మిత్రులకు కూడా ఫీజు తీసుకోను ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఉండే కాబట్టి ఇట్లా అనేక మంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తున్నాను అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో అనేక చోట్లలో ఉచిత వైద్య క్యాంపులు పెట్టాను పెట్టినప్పుడు వాళ్ళు నా చేత ఎవరైతే వైద్యాన్ని పొందారో ఎవరైతే తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారో వాళ్ళందరూ నా వెంటుండి నన్ను మూడవ స్థానానికి రావడానికి కారకులయ్యారు నిజంగా మిత్రులారా మీలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క తెలివితేటలు ఉన్నాయి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి గొప్ప గొప్ప ఆలోచన పనులు ఉన్నారు మీ దగ్గర త్యాగం ఉన్నది మీరు కష్టపడే తత్వం ఉన్నది కానీ మనలో ఒక యూనిటీ లేదు యూనిటీ లోపిస్తున్నది కాబట్టి నేను గొప్ప అని కాకుండా మనమందరం ఒకటే అందరి భాగస్వామ్యంలో మనమందరం కలిసి ఒక టీం వర్క్ చేయగలిగితే ఉమ్మడిగా మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసిన వాళ్ళం అవుతాం తొమ్మ చక్కగా లేనప్పుడు తొవలో రాళ్ళు రప్పలు గుంతలు ఉన్నాయనుకోండి సైకిల్ మీద పోయినా ఎత్తేస్తుంది అవునా కదన్నా సైకిల్ మీద పోయినా ఎత్తేస్తుందా లేదా మనం కార్లో పోయినా ఎత్తేస్తుంది బస్సులో పోయినా ఎత్తేస్తుంది కానీ మనలకు తెలియక ఏం చేశారంటే చంద్రబాబు సైకిల్ ఎక్కారు ఏ ఇంత పెరిగేలా సైకిల్ ఎత్తేస్తుందని సైకిల్ దిగిరు కేసీఆర్ కారు ఎక్కుతారు అరే కారు కూడా ఎత్తేస్తుంది కదా జరెక్కను తక్కను కానీ కారు కూడా ఎత్తేస్తుంది అని కారు దిగుతారు ఇంకో బస్సు ఎక్కబోతున్నారు నేనేమన్నా అంటే అయ్యా తొమ్మ చక్కగలేదు నాయన ఈ తొమ్మలో నువ్వు సైకిల్ మీద పోయినా కార్లో పోయినా బస్సులో పోయినా ఎండ్లో పోయినా ఎత్తేస్తుంది తొమ్మ వస్తుందాం రండి అని చెప్తున్నా అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే అత్యంత ధనవంతులకు అత్యంత పేదవాళ్లకు మధ్య సమానమైన పోటీ పెడితే అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నది మిత్రులారా గత చరిత్ర చెప్తుంది మనకు అందుకే ఒకవైపు కుంటోడు ఉండడానికి గుర్తిస్తున్నారు ఒకవైపు మంచోడు ఉండడానికి గుర్తించారు కుంటోడు కదా అని చేతి కట్టించారు ఈ చేతి కట్టించిన కుంటోనికి మంచోనికి సమానమైన రన్నింగ్ పోటీ పెట్టి ఎవరు ఉరికితే ముందు ఆయనకే ఫస్ట్ ప్రైజ్ అంటే ఎవరు ఉరుకుతారు మంచోడు ఉరుకుతారు కుంటోడు నడవలేడనే కదా ఆయనకు కర్ర ఇచ్చినాం కట్టించినాం సో ఇది మనం గమనించకుండా అసమానతతో కూడిన సామాజిక వర్గాల మధ్య సమానమైన పోటీ పెట్టడం ద్వారా ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నటువంటి ఈ ఎన్నికల వ్యవస్థను మనము అందరం కలిసి మార్చుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నిజంగా 160% ఉన్న బీసీలం ఎందుకు విడిపోతున్నాం విడిపోకుండా ఉండాలి అంటే ఏం చేస్తే మనం అందరం కలిసి ఉండగలుగుతాం ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి ఈ అన్న నా సొంత అన్నలాగా భావిస్తా ఈ అన్నం చూస్తే ఈ అన్న కనబడండి నాకు ఈ అన్నలో నన్ను నేను చూసుకుంటా ఒకవేళ నేను ఈ అన్న ప్లేస్లో పుట్టుంటే ఈ అన్న పడే బాధ నేను పడేవాడినే కదా ఒక అక్కను చూస్తే అక్క ప్లేస్లో నేను పుట్టినా ఆ అక్క పడే బాధ నేను పడేవాడినే కదా అని చెప్పేసి ప్రతి మనిషిలో నన్ను నేను చూసుకుంటాను మీరు కూడా ప్రతి ఒక్కరు అట్లా చూసుకొని ముందుకెళ్ళగలిగితే మనకు ఎవరు నాయకులు అయితే ఏముంది నాయకత్వ లక్షణాలు బాగుండాలి కానీ నాయకులు ఎవరైతే మనకేంది పంచేవాడు అందరికీ సమానంగా పంచగలిగినప్పుడు పంచే వాళ్ళు ఎవరైతే మనకేంది కాబట్టి అట్లా మీరందరూ ఆలోచించి మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ శక్తి సంఘం అలాగే అధ్యక్షత వహిస్తున్నటువంటి పిట్ల నగేష్ అన్న గారికి నాగుల శ్రీనివాస్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల లీడర్లకు బీసీ సంఘాల నాయకులకు అలాగే మహిళలకు ఇక్కడున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ టీవీలు చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాయన్న గారు మనకు ఇండిపెండెంట్గానే మూడో స్థానం చూపించుకున్న వెళ్ళారు అంటే ఏంటి తను అన్ని వర్గాలకు డాక్టర్స్కి అందరి దగ్గర ఏంటి తను వాళ్ళకి ఉచితంగా సేవ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి మొత్తం నిప్పని తెచ్చుకున్నారో అలానే
మనంగూడా పీసీ అందరంగూడా ఇప్పుడు ఇలాంటి వేదికమీరా అన్ని కులాల ప్రతినిధులం ఉన్నాం అన్ని కులాల ప్రతినిధులం అందరం కలిసి కూర్చొని సంఘటితమై ఒక మెసేజ్ ఇస్తున్నాం